అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ లైవ్ ఈ మధ్య వస్తున్న ఫేక్ సర్వేల గురించి మాట్లాడదాం. అలాగే మన జన సైనికులు సోషల్ మీడియాలో ఏ విధంగా పనిచేయాలి, మనం ఎలా పనిచేస్తున్నాము, అలాగే ఈరోజు జరిగిన రైటీ రైట్స్ వాటి మీద కూడా మాట్లాడదాము, చర్చిద్దాము. సుదీర్ఘంగా అరగంట సేపు చర్చిద్దామండి. ఇది పొలిటికల్ కాదు, జస్ట్ మన జనసేన కోసం ఈ లైవ్ ఇది. నమస్కారం శివశంకర్ గారు. నమస్కారం సుభాష్ గారు. నమస్కారం ధరణి గారు, ధరణి రావణ్ గారు. నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం గణేష్ గారు. నమస్కారం కోటేష్ బాబు గారు. నమస్కారం నాగరాజ్ గారు. నమస్కారం శ్రీహరి గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. చందు గారు నమస్కారం అండి. నాయుడు గారు నమస్కారం అండి. ఇక మొదలు పెడతానండి. అంటే ఒక రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి మనం. రాజకీయంలో ఎలా ఉంటుందంటే, ఆ రాజకీయ పార్టీని నమ్ముకుని కొంతమంది కార్యకర్తలు ఉంటారు, దానికోసం పనిచేసేవాళ్ళు. అలాగే ప్రజల్లో ఆ రాజకీయ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ఏంటో అని చెప్పేసి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో పార్టీ గ్రాఫ్ ప్రజల్లో ఎలా ఉంది, కార్యకర్తలు ఎలా ఉందని చెప్పేసి ఆ పార్టీలు ప్రతి నెల 2 నెలలకి, ఈవెన్ జనసేన పార్టీ కూడా వాళ్ళు అంతర్గతంగా సర్వేలు చేసుకుంటారు. అంటే వాళ్ళు ఓటు మీకు వచ్చి ప్రశ్నలు అడగవే కానీ వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా జర్నలిస్టులు పట్టుకుని ఆ ప్రాంతంలో ప్రజానాడి ఎలా ఉంది అని చెప్పి సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. ఆ చేయించుకున్న క్రమంలో వాళ్ళ పార్టీ కొద్దిగా డౌన్ ఉందనుకోండి, పార్టీ కొద్దిగా డౌన్ ఉంది రాష్ట్రంలో, ప్రజల్లో మంచి పేరు లేదు, పార్టీ గెలవదని ప్రజలు అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తప్పుడు సర్వేని, ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే రాష్ట్ర స్థాయిలో మన మొత్తం మీడియా మొత్తం అమ్ముడిపోయిన మీడియా అని చెప్పేసి ప్రజలు నమ్మేస్తున్నారు బలంగా. ఒక సాక్షి కానివ్వండి, ఒక ఏబిఎన్ కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఏంటి మీడియాను కానీ అమ్ముడిపోయిన మీడియా ఇది, వీళ్ళు నిజాలు చెప్పారని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, జాతీయ స్థాయికి వెళ్ళిపోయి అక్కడ ఒక 10-15 వ్యభిచార కంపలు ఉన్నాయి, వ్యభిచార కంపలు ఉన్నాయి జాతీయ స్థాయిలో కూడా. ఎందుకు పనికిపోయిన అమ్ముడిపోయిన మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలను పట్టుకుని వీళ్ళు ఒక తప్పుడు సర్వే తెచ్చుకుని మా పార్టీ గెలిచేస్తుంది, టీడీపీ వాళ్ళు సర్వే తెచ్చుకుని టీడీపీ పార్టీకి 120 సీట్లు వచ్చేస్తున్నాయి చంద్రబాబు సీఎం అని, జగన్ పార్టీ వాళ్ళు అట్టగా మా మేము 150 సీట్లు గెలిచేస్తున్నాం. ఇంకా టీడీపీ అనే కొద్ది పర్వాలేదు, జగన్ పార్టీ అలా కాదు, మొత్తం క్లీన్ స్వీప్ అయిపోతుంది మా జగన్ సీఎం అని చెప్పి ఒక తప్పుడు సర్వేలు తెచ్చుకుంటున్నారు. ఈ తెచ్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ప్రజల్లో పడిపోతున్న గ్రాఫ్ను లేపుకోవడం, జగన్ సీఎం అవుతారంట, వైసీపీ పార్టీ వచ్చేద్దంట, ఏదో సర్వే వచ్చింది 150 సీట్లు గెలిచేద్దంట. అలాగే టీడీపీ కూడా వచ్చేటప్పటికి అంటే టీడీపీ సర్వే వచ్చే ప్రజలు ఏమనుకుంటారు, చంద్రబాబు కూడా వస్తున్నాడు, చంద్రబాబు పార్టీ కూడా బాగుందంట, చంద్రబాబు కూడా 120 సీట్లు వస్తాయి అంట, చంద్రబాబు సీఎం అంట. అంటే ప్రజల్లో ఆ పార్టీ కార్యకర్తల్లో వాళ్ళు లేనిపోయిన కృత్రిమైన ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం కోసం, ఒక అబద్ధంతో అభూత కల్పంతో ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం, ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ తప్పుడు సర్వేలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. తప్పితే అందులో నిజాయితీ అనేది మైసూరు బజ్జీలో మైసూరు ఉన్నంత నిజాయితీ ఉంటుంది, దానిలో నేతి బీరకాయలో నెయ్యినంత ఉంటుంది. అవి ఉత్తి బూటకము నాటకము, ఒక ఒక ఆఫీసులో కూర్చుని రాసుకునేవి, ఆఫీసులో కూర్చుని ఇష్టారాజ్యంగా రాసుకునేవి ఆ మీ ఆ సర్వేలు అనేది కూడా. ఎందుకంటే ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, జాతీయ స్థాయి మీడియాలకి ఏం పని పాడు లేదా, ఇది ఇప్పుడు మామూలుగా సర్వేలు ఎప్పుడు చేస్తారు, ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక 4 రోజుల ముందు సర్వేలు చేస్తారు. ఎందుకంటే అప్పటికి ఆ పార్టీ మేనిఫెస్టోలు కానివ్వండి, ఆ పార్టీ పెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం పాటు, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు ఆ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరు పోటీ చేస్తున్నారని ఒక ఒక ఐడియాకి వస్తారు, ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మొత్తం. ఆ 4 రోజుల ముందు సర్వే చేసి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక సర్వే చేస్తారు, అది నిజంగా చేస్తారు. అది ఇప్పుడు ఎన్నికల ముందు, ఎన్నికల ముందు చేసేదానికే విశ్వసనీయత ఉంటుంది, ఆ చేసే సర్వేకి జెన్యునిటీ ఉంటుంది, కొంచెం కొద్దిలో కొద్ది నమ్మొచ్చు. ఎందుకంటే అప్పటికి రాజకీయ పరిస్థితులు మొత్తం మారిపోయి ఉంటాయి కాబట్టి. అది కాకుండా అసలు ఇది ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు, 8 నెలల ముందు ఇష్టారాజ్యంగా నెలకి 2 నెలలు సర్వే వదులుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీని, చచ్చిపోతున్న వైసీపీ పార్టీని బతికించుకోవడానికి, ఆక్సిజన్ పెట్టి బతికించుకోవడానికి సర్వేలు చేస్తున్నారు. తప్పితే అందులో నిజాయితీ లేదు, నీతి లేదు, ఏమీ లేదు. ఉత్త బూటకం నాటకం, దొంగ వేసేలేస్తున్నారు డబ్బులు పెట్టుకుని. తొక్కలో సర్వేలు ఎంత అనుకుంటున్నారు, 1 కోటి రూపాయల నుంచి 5 కోట్లు, మహా పేమెంటే 10 కోట్ల రూపాయలు పెడితే సర్వే ఇచ్చేస్తారు. రాత్రికి పెడతారు, ఈరోజు పేమెంట్ చేసామా, రేపు పొద్దున్న సర్వే పెడతారు. సూట్లు వేసుకొస్తున్నారు, ఎలా ఉందంటే వాళ్ళు చూస్తుంటే నాకు ఎలా కంపం పడుతుంది, అంత చదువుకుని అంత చేసి మీడియాలు పెట్టుకుని కూడా వ్యభిచారం పనులు చేస్తున్నారు. ఇది పక్కలేసే పనులు, లత్కో పనులు చేస్తున్నారు, జర్నలిస్ట్ పేర్లు చెప్పుకుంటారు మొత్తం. సూట్లు వేసుకొచ్చేస్తున్నారు, ఏ చెప్పేస్తా ఉంటారు, అంత బూటకం నాటకం. ఎవరు దయచేసి ఎవరు కూడా సర్వేలు నమ్మొద్దు.
ఆ సర్వేలు ఏమైతే చేస్తున్నారో అన్నీ కూడా వాళ్ళ పార్టీని జాక్యులేటి లేపుకోవడం తప్పితే అందులో ఏమీ లేదు, దానిలో నమ్మాల్సిన పని లేదు. అలా జనసేన వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫేక్ అది. అది నిజంగా జెన్యున్ నిజంగా జెన్యున్ అయిపోయి ఎలక్షన్ ముందు చేసి నిజంగా నిజమైన సర్వే అయితే మనం అదన ఆలోచించాలి. అదీ కాకుండా ఒక్కసారి మీ గమనించుకోండి, మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది ఉన్నాం కదా, లక్షలాది మంది జన సైనికులు ఉన్నాం. ఏ రోజున్నా మన ఇళ్ళకి కానీ మన వచ్చి మన దగ్గరికి కానీ మన ఇళ్ళకి కానీ మన ఊరికి కానీ చదవని సర్వేల గురించి అడిగారా? అడగరు. ఎందుకు అడుగుతారు చెప్పండి? ఎందుకు అడుగుతారు సర్వేలు? వాళ్ళు చేస్తే కదా, వాళ్ళు చేస్తే నిజంగా సర్వేల గురించి అడుగుతారు. ఎవరు కూడా గ్రామాల్లోకి వెళ్ళి సర్వేలు చేసే సీన్ అయితే లేదు. పార్టీ అది మన మీడియా ఆఫీసులో కూర్చుని రాసుకోవడం, నేను రాస్తా రోజుకు సర్వే రాసి పడతా, ఏమని చెప్పండి? టికెట్ బుకింగ్ కోసం అంతేకాదు. అప్పుడు బ్రదర్ కృష్ణారావు గారు ఏమవుతుందంటే, మా పార్టీ వచ్చేస్తుంది అనుకుంటే పార్టీలు డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్య ఓపెన్ ఆక్షన్ పెట్టేశారు, 10 అంటే 20 అంట 30 అంట 40 అంట 40 అంట 40 అంట పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు టికెట్ రేట్లు. మరి దానికి దాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్త సమర్థిస్తున్న బలమైన అభ్యర్థులు కావాలంటే తప్పదంట. ఏంటి బలమైన అభ్యర్థులు? ఈరోజు 50 కోట్లు పెట్టి తీసుకొచ్చాడు, రేపొద్దున ఇంకా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 4 బెట్లు సంపాదించుకోవాలి అధికారంలోకి వస్తే నష్టపోయింది అంటున్నారు. అంటే 50 కోట్లు పెట్టినట్టు 200 కోట్లు దోచుకోవాలి రేపొద్దున. ఒక ఎమ్మెల్యే 200 కోట్లు దోచుకుంటున్నాడు అంటే 175 మంది ఎమ్మెల్యేలు ఎంత దోచుకుంటారు? ఎంత దోచుకుంటారు చెప్పండి? 200 కోట్లు ఒక ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు అంటే ఎంత రాష్ట్ర ప్రజల సంపద ఎంత దోచుకుంటారు? ముఖ్యమంత్రి గారు ఎంత దోచుకుంటారు? ఈ పార్టీ పెట్టుబడి పెడుతున్న పెత్తందారులు ఎవరైతే వ్యాపారులు ఉన్న వాళ్ళని దోచుకుంటారు, వీళ్ళకి బాగా అవుతున్న మీడియాలో వాళ్ళని దోచుకుంటారు. ఇందేందుకు ఒక దోపిడీ వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ ఏమైతే ఉందో వైసీపీ ఏముందో ఒక దోపిడీ వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. పబ్లిక్గా సిగ్గు లేకుండా బహిరంగంగా చెప్పేస్తున్నారు, 4 బెట్లు సంపాదించుకు పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టుబడి తీసుకురా, 50 కోట్లు తీసుకురా. ఎక్కడ మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, దోపిడి స్వామ్యంలో ఉన్నామా? ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఆ పార్టీ కార్యకర్తలకు ఏం కావాలి చెప్పండి? ఆ పార్టీ కార్యకర్తలకు ఏం కావాలి? ఒక పార్టీ అనే విషయాన్ని మెదలకు ఎక్కించేసారు వాళ్ళకి. అలాగే అర్థం కాదు, మనం చెప్పిన అర్థం కాదు, మూర్ఖులు. ఎలాగంటే ఇది ఆ పరిస్థితి, 50 కోట్లు పెట్టినట్టు 200 కోట్లు తింటాడా రేపు పొద్దున, అది నీ సొమ్మేరా అంటే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు ఇంక జీవితంలో. రేపు పొద్దున వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఎమ్మెల్యే డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? 15 వేల ఆక్రమించుకుంటాడు ఇది గ్రామంలోకి వెళ్ళిపోయి, ఇలా భూములు కూడా దానిలో ఉంటాయి. ఆ రోజు నెత్తినొప్పి బాదుకుంటారు. బాదుకున్నప్పుడు కూడా ఎమ్మెల్యేని తిడతారు, కానీ పైన వాళ్ళని తిట్ట వీళ్ళు. ఎందుకంటే ఆ నాయకుడు అంటే అభిమానం వీళ్ళకి, ఈళ్ళని తిడతా కూర్చుంటారు. ఈ దోచుకుంటుంది ఎవరు దోచుకుంటాడు? పైనుంచి వస్తేనే మొత్తం దోపిడీ వ్యవస్థ జరుగుతుంది. పైన మొత్తం టైట్ అయిపోయింది అనుకోండి, ఎవరు కూడా దోచుకునే సాహసం చేయడు. ఇక ఆ పార్టీలు మారు, ఆ పార్టీలో కార్యకర్తలు మారు, ఆ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మారు. వాళ్ళకున్న బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, చూస్తున్నాం, చాలామంది చూస్తున్నాను. చింతంనేని గారు ఇప్పుడు ఎలా ఉంది? కళ్యాణ చేయమని చెప్తున్నాం కదా, మీరు కన్నెర చేస్తారు, కాలేరు చేస్తారు, కాలెత్తారు ఎత్తండి సార్, చింతంనేని గారు ఎత్తండి సార్. మేము అదే మొదటి నుంచి అదే కోరుకుంటున్నాం కదా, మీరు ఎత్తండి కాదంటలేదు, ఎత్తే ముందు సార్ చెప్పండి, కాలెత్తారు కన్నెర చేస్తారు చెప్పండి, టైం చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కర్లా, ఆయన అక్కర్లేదు, ఒక టైం చెప్పండి పలానా రోజున పలానా చోట రమ్మని చెప్పండి సార్, చాలు. 100,000 మంది వస్తారు మా వాళ్ళు. మీరు ఎంతమంది ఆకుబడులు తెచ్చుకుంటావో బోకి బడులు తెచ్చుకో. ఏ ఎలా ఉందంటే ఆ రోజు ఎందులో వచ్చారు, మీరేం చేసారో, ఎక్కడ ఉన్నారో తెలియదు మరి. అంతెందుకండి కృష్ణా జిల్లా కాంగ్రెస్ నాయకులు ఛాలెంజ్ చేశారు హనుమాన్ జంక్షన్ రా అని చెప్పేసి రాలేకపోయారు. అలాగే చలమశెట్టి రమేష్ గారు హనుమాన్ జంక్షన్లకు ఛాలెంజ్ చేశారు, పొద్దున ఏలూరు వస్తున్నారా బ్రిడ్జి గారు దమ్ముండి అని చెప్పి రాలేకపోయారు. ఇంకా మీరు ఎవడమే కళ్యాణ్ చేస్తారు, ముందు వాళ్ళమే చేయండి, వాళ్ళమే చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర రండి. మీరు మీ ఉడతూపులో ఉడతేసాలా ఊరికరా చింతమనేని, నీ మాటలో నీ వేసాలని చెప్పేసి నీ ఊళ్ళో చెల్లుబాటు అవుతుందేమో. నీ ఊళ్ళో కూడా చెల్లుబాటు కాదు ఎక్కువ మంది వస్తే. ఈరోజు ఏంటంటే కొంతమంది 4 ఆకువడీలు బోకువడీలు వేసుకుని ఈరోజు నువ్వు తిరుగుతున్నావు తప్పితే నిజంగా రేపు 100 మంది వచ్చారనుకో పారిపోతావు, ఎక్కడికి ఎక్కడుంటావు తెలియదు, దాక్కుంటావు వెళ్ళిపోయి, అది నీ చరిత్ర. బీజేపీ వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు ఇప్పుడే చెప్పలేము బ్రదర్ అది, ఎందుకంటే రాజకీయంలో చాలా జరుగుతూ ఉంటాయి అంతర్గతంగా, ఈ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్కులు జరుగుతూ ఉంటాయి, మనం ఏం చెప్పలేము. కదా మనం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి మనం ఒక అంచనాకు రాగలం, ఏ పార్టీ క్లోజ్గా మూవ్ అవుతుందని చెప్పేసి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తీసుకుంటే ఇప్పుడే కాదు 2014 ఎలక్షన్ తర్వాత కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీని ఆయన విమర్శించిన సందర్భాలు అతి తక్కువ సందర్భాలు. ఏదో బంతిపూలతో కొట్టి అలా కొడతారనమాట, ఏదో ఒక విమర్శ వదిలిపోతారు. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు చంపాలి చెప్పులతో కొట్టాలి అని చెప్పేసి ఐదు మీద ఘాటు విమర్శలు చేస్తారు. గతంలో కూడా మరి జగన్మోహన్ గారు చూసుకుంటే ఆయన ప్రత్యేక హోదా కోసం మీటింగ్లు పెట్టి చంద్రబాబును తిట్టేవాళ్ళు. అంటే ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా లాలుచి పడ్డారు 2014 తర్వాతే. ఇప్పుడు 2014 మోడీ గారు
అసలు ఎలక్షన్ రిజల్ట్ రాగానే వెళ్ళిపోయి బయట నుంచి మద్దతు అని చెప్పేసి వీళ్ళు సంప్రదింపులు జరపలేదా? ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆ వార్తలు కూడా వచ్చినాయి, బయట నుంచి మద్దతు అని చెప్పేసి. మన రాష్ట్రపతి ఈ ఎన్నికల సమయంలో కూడా మద్దతు ఇచ్చారు. అప్పుడు జగన్ గారు స్టేట్మెంట్ కూడా ఈరోజు యూట్యూబ్లో ఉన్నాయని చెప్పి ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి మద్దతు ఇచ్చాము మేము, కండిషనల్ అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు తీసుకుంటే వైసీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఉంది, ఈరోజు కూడా బయట నుంచి మద్దతు ఇస్తుంది. సో వాళ్ళు వాళ్ళు కక్కుతి పడవచ్చు, వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అవ్వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, రాజకీయం చేసుకొని మనం ఏం చేయగలం దానికి, ఆ కుమ్మక్క రాజకీయాలు కదా. మనం గమనిద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి, ఇప్పుడు మీకెట్టా తెలుసు అదేటా తెలుసు అంటారు. ఇప్పుడు కళ్ళ ముందు జరిగి కళ్ళ ముందు కనపడుతున్న